ఈమెయిల్ కూడా పంపిస్తాము, కానీ కనీసం వాడికి పోయినప్పుడు మేము నలుగురం ఎమ్మెల్యేలు మేడం, ఎమ్మెల్యేలు పోయినప్పుడు కనీసము ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సెక్రటరీ గారు, మీరు అందరి అందరు ఎమ్మెల్యేలకి సెక్రటరీ, దయచేసి మీరు కూడా మమ్మల్ని అవాయిడ్ చేయకపోతే బాగుండేది. మీకు ఏమవుతుంది ఉండే నాకు తెలియదు, కానీ మీరు ఈ రిప్రజెంటేషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని వేచి చూస్తా ఉన్నాం. తీసుకోకపోతే మాత్రం తప్పకుండా మేము కూడా పార్టీ పక్షాన కోర్టుకు పోతాం, ఫర్దర్గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎట్టు పరిస్థితుల ఇలా దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో ఓడం అంటే దానంత సిగ్గుచేటు ఇంకా లేదని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి స్పీకర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే డైవర్ట్ అవుతుండొచ్చు, కానీ బట్ ఎనీవేస్ ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే కడియం సిఆర్ ఇలాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అనేది. వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి, నాకు అర్థం కాదు. ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు, 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు, ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు, ఇంకేం చేసేది ఉండే. వారి బిడ్డకి ఇవాళ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఆనుకునే వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో. ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చట మాట్లాడుతున్నాను, ప్రజలు చీచి తుతు అని ఉంచే పరిస్థితి ఉంది. రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్తో, ప్రజల రిజల్ట్తో మీకు అర్థమవుతుంది. దారుణమైన పరిస్థితి ఉంది, ఇలా జనాలాడికి వస్తే కొట్టే పరిస్థితి ఉంది, అంత దారుణమైన పరిస్థితి ఉంది. కానీ ఇలా కడియం సిఆర్ గారికి మాత్రం ఇలా వాస్తవంగా తను ఏందో అనుకున్నా కానీ నేను అన్ని ఇలా మాట్లాడు, ఇవాళ చెప్పుడు, నీతులు చెప్పుడు, ఏదైనా మీ నీతి అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరాదు. ఈ అన్నం తినకుంటే ఇంకా వేరే ఏమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు కావచ్చు, కానీ అన్నం తినేటోళ్ళు ఇట్లా మాత్రం ఎట్టు పరిస్థితిలో చేయరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నారు అడిషనల్ చెప్పిన కదా మీకు, అడిషనల్ అఫిడవిట్ వాళ్ళు తీసుకోలేదు, ఇంకా ఇటు ఉంది. కానీ మేము రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తాం, మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తాం స్పీకర్ గారికి. దాన్ని మళ్ళా రిజిస్టర్డ్ పోస్ట్ ఆల్రెడీ మేము ఇలా చేస్తూ ఉన్నాం. ఇలా రిజిస్టర్డ్ పోస్ట్తో పాటు మేము ఆల్రెడీ ఒకసారి స్పీకర్ గారికి కూడా ఇచ్చినాం, మళ్ళీ కూడా మెయిల్ కూడా ఈమెయిల్ కూడా చేస్తూ ఉన్నాం. 100% యాక్షన్ తీసుకుంటారని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మళ్ళీ అడిషనల్ అఫిడవిట్ ఎందుకు ఇస్తున్నామంటే ఆ రోజు ఇచ్చినప్పుడు దానం నాగేందర్ గారు ఎంపీ క్యాండిడేట్ కాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా ఎంపీ క్యాండిడేట్గా అయిపోయింది కాబట్టి ఇక దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలని కోరడానికి ఇలా అడిషనల్ అఫిడవిట్ ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చేయలేదు అది మీద మీ అభ్యర్థమా, లేదా వాళ్ళు ఎవరైనా చేయవచ్చా?